సో ఈ సెషన్ లో మనం ఏం తెలుసుకుందాం అంటే హౌ టు రికార్డ్ ద క్లాస్. అంటే మీరు ల్యాప్టాప్ లో ఏదైనా ఒక వీడియో లెక్చర్స్ వింటున్నారు అనుకోండి, దాన్ని తక్కువ స్పేస్ లో రికార్డ్ చేయగలగాలి అంటే ఎట్లా? ఇప్పుడు చాలా స్క్రీన్ రికార్డర్స్ ఉన్నాయి, ఆ స్క్రీన్ రికార్డర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక 1 hour క్లాస్ ఒక 1 GB పైననే ఉంటుంది దాని యొక్క మెమరీ, 1 GB 2 GB మెమరీ ఇట్ కన్జ్యూమ్స్ అనమాట. సో ఈ ఇలా రికార్డింగ్, ఇప్పుడు నేను ఏదైతే రికార్డింగ్ చేయబోతున్నానో అది ఓన్లీ ఇంటర్నెట్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో ఎందుకంటే నేను జూమ్ సాఫ్ట్వేర్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ జూమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ జూమ్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఐఎమ్ ఓపెనింగ్ ద జూమ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇలా జూమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది జూమ్ లో. సో ఇప్పుడు ఇక్కడ న్యూ మీటింగ్ అని ఉంటుంది. మీరు ఒకసారి జూమ్ లో రిజిస్టర్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ని మీరు సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని లాగిన్ అవ్వాలి. ఇక చూడు లాగిన్ ఎట్లా అవ్వాలో చూపిస్తున్నాను. ఇక్కడ సైన్ అవుట్ అవుతున్నాను. సో దిస్ ఇస్ మై ఈమెయిల్ ఐడి, టైపింగ్ మై పాస్వర్డ్. పాస్వర్డ్ ఎట్లా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్, ఈ కాంబినేషన్ లో పాస్వర్డ్ ఉండాలి. ఓకే, సో సైన్ ఇన్ అయ్యాను నేను. పాస్వర్డ్ రాంగ్ చూపిస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ గా లాగిన్ అయినాను. సో నెక్స్ట్ ఇక్కడ న్యూ మీటింగ్ అని ఉంటుంది, న్యూ మీటింగ్ ని క్లిక్ చేయండి. న్యూ మీటింగ్ క్లిక్ చేసిన తర్వాత చూడు, ఫస్ట్ నేను ఒక న్యూ మీటింగ్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ స్క్రీన్ షేర్ అని వస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో షేర్ స్క్రీన్ అని ఉంటుంది, షేర్ స్క్రీన్ కొట్టండి. షార్ట్ కీ ఏంటంటే ఆల్ట్ ఆల్ట్ ఎస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆల్ట్ ఎస్ ఆల్ట్ ఎస్. సో నేను షార్ట్ స్క్రీన్ ప్లే చేస్తున్నాను. ఆల్ట్ ఎస్ డైరెక్ట్ గా మీకు ఇక్కడ కొన్ని విండోస్ కనిపిస్తున్నాయి, స్క్రీన్, వైట్ బోర్డ్, ఐఫోన్ ప్యాడ్ ఆర్ వర్క్యామ్. సో నేను స్క్రీన్ షేర్ మాత్రమే చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేసినప్పుడు నాకు ఇక్కడ స్క్రీన్ షేర్ అయిపోయింది, ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ కనిపిస్తుంది కదా. సో స్క్రీన్ ఈ షేర్డ్. ఇప్పుడు మీకు ఇక్కడ టాప్ లో ఇలా ఒక విండో వస్తుంది. ఈ విండోలో 3 stars ఉన్న మోర్ అని ఒకటి వస్తుంది. అందులో మీరు ఇక్కడికి వెళ్ళి షేర్ కంప్యూటర్ సౌండ్ అంటే కంప్యూటర్ లో ఏదైతే ప్లే అవుతుందో ఆ సౌండ్ ని షేర్ చేయాలి. చేసిన తర్వాత అంటే ఇప్పుడు యూఆర్ ఇన్ ద మీటింగ్ నౌ, తర్వాత ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, రికార్డ్ కొట్టాలి. కొట్టేసిన రికార్డ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉండే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, అది రావద్దు అంటే దీన్ని మ్యూట్ చేసేయాలి. మ్యూట్ చేసేసిన ఇక్కడ వీడియో ఎప్పుడు ఆఫ్ లోనే ఉండేటట్టు చూసుకోవాలి. నౌ ద స్క్రీన్ ఈస్ గెటింగ్ రికార్డింగ్, అన్ని రికార్డ్ అవుతున్నాయి. చూడండి నేను ఇప్పుడు ఒక ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంప్యూటర్ లో ఏం చేస్తా, రికార్డ్ అవుతుంది. నేను యూట్యూబ్ చూడాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు లిజన్ సమ్ సాంగ్స్ ఇన్ యూట్యూబ్, సమ్ వీడియో ఇన్ యూట్యూబ్. సో ఐ వాంట్ టు రికార్డ్ దెమ్. సో హౌ ఐ కెన్ డూ దట్, లెట్ మీ షో యూ. లెట్ అస్ సే సమ్ వీడియో. ఇక్కడ యు ఆర్ మ్యూటెడ్, రికార్డింగ్ విల్ నాట్ ఇంక్లూడ్ ఆడియో. విచ్ ఆడియో ఇట్ విల్ నాట్ ఇంక్లూడ్, విచ్ ఎవర్ ద నాయిస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, అది మాత్రమే రికార్డ్ అవ్వదు. కానీ కంప్యూటర్ లో నుండి వచ్చే సౌండ్ మాత్రం ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ వితౌట్ ఆడియో అని ఉంటుంది, కంటిన్యూ వితౌట్ ఆడియో. సో ఇందులో సమ్ ఏదో ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను. This is my favorite song. I am playing this.
అన్నమాట. ఇప్పుడు మనకి ఈ వీడియో రికార్డ్ అయిపోయింది, విండో క్లోజ్ చేస్తున్నాం. నౌ ఇప్పుడు ఇది రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ గా వెళ్ళి ఎండ్ మీటింగ్ కొట్టేయండి. ఏం చేయదు, ఎండ్ మీటింగ్ కొట్టేయండి. ఎండ్ మీటింగ్ కొట్టిన తర్వాత ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ కొట్టండి. కొట్టేసాను. ఇప్పుడు ఈ జూమ్ విండోని క్లోజ్ చేయండి. ఈ విండోని మాత్రం క్లోజ్ చేయకండి. కన్వర్టింగ్ ద మీటింగ్ ఆడియో రికార్డింగ్ ఆటోమేటిక్ అదే కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా కన్వర్ట్ అవుతుంది. 1 hour వీడియో అయితే ఇట్ టేక్స్ 20 minutes టు కన్వర్ట్. సిన్స్ ఇట్ ఈస్ జస్ట్ 5-10 minutes వీడియో, ఇట్ విల్ కన్వర్ట్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు నేను ఈ వీడియోని 2 దాంట్లో రికార్డ్ చేసిన, ఒకటి జూమ్ లో రికార్డ్ చేసిన, ఇంకోటి ఏమో స్క్రీన్ రికార్డర్ లో రికార్డ్ చేసిన. నా దగ్గర థండర్ షార్ట్ స్క్రీన్ రికార్డర్ అని ఉంది. చాలా ఎక్కువ టైం, ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది ఇది, అందుకే ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ జూమ్. ఇట్ ఈస్ కన్వర్టింగ్. మీన్వైల్ యూ నీడ్ టు వెయిట్. జస్ట్ కంప్లీటెడ్. So now this will be stored in, defaultly will stored in C. ఇది ఎక్కడ స్టోర్ చేస్తారు, ఇక్కడ పాత్ చూడండి, పాత్ చూడండి, డాక్యుమెంట్స్ జూమ్ ఫైల్స్. సో ఇక్కడ మీరు ఒక డాక్యుమెంట్స్ అనే ఫైల్ ఉంటుంది. లెట్ మీ షో యూ. ఇక్కడ మై కంప్యూటర్ దిస్ పీసీకి వెళ్ళండి. నేను విండోస్ 10 సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. డాక్యుమెంట్స్ అని ఉంటాయి, డాక్యుమెంట్స్కి వెళ్ళండి. ఇందులో జూమ్ ఫోల్డర్ ఒకటి ఉంది, జూమ్ ఫోల్డర్ ఉందో అందులోకి వెళ్ళండి. ఈ రోజు రికార్డ్ అయింది, ఈ రోజు డేట్ ఎంతండి, ఈరోజు డేట్ 16/20/20. ఎంత టైం తీసుకుంది ఇది, 14 MB తీసుకుంది అంతే, జస్ట్ 14 MB. ఇది ప్రాపర్టీస్ 14 MB, అవునా, 14 MB. ఐ కెన్ ఐ విల్ ప్లే దిస్ సి. రికార్డ్ కొట్టాలి, కొట్టేసిన రికార్డ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉండే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, అది రావద్దు అంటే దీన్ని మ్యూట్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు చూసినారు కదా ఎట్లా రికార్డ్ అయిందో, ఎంత నీట్ గా వచ్చిందో. సో నౌ లెట్ మీ ఆఫ్ ది స్క్రీన్ రికార్డర్, ఐఎమ్ ఆఫింగ్ దిస్.